పిల్లలు ఈరోజు మనం తెలుగులో సృజనాత్మక ప్రక్రియలు అనే అంశం గురించి తెలుసుకుందాం తెలుగు సాహిత్యంలో ప్రక్రియలు అంటే ఏమిటి అసలు ప్రక్రియ అంటే ఏమిటో ఒకసారి వినండి ప్రక్రియ అంటే తెలుగులో నిర్మాణాత్మకమైనటువంటి రచనా విధానాన్ని ప్రక్రియ అని పిలుస్తారు తెలుగులో భిన్నమైనటువంటి ప్రక్రియలు అనేకం ఉన్నాయి ఈ ప్రక్రియలని నేర్చుకోవడం ద్వారా విద్యార్థి యొక్క ఊహాశక్తి సృజన శక్తి పెంపొందించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక ఆ ప్రక్రియని నేర్చుకోవడం ద్వారా భవిష్యత్తులో అంటే తరువాతి కాలంలో తమ జీవితంలో వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి చక్కటి రచనా శక్తిని పెంపొందించుకోవడానికి అలాగే ఉత్తమమైనటువంటి వైఖరులు అభిరుచులు అలవర్చుకోవడానికి వీలైతే జీవనోపాధికి తామెంచుకున్నటువంటి రంగాల్లో గొప్ప ప్రగతిని సాధించడానికి ఇవి తోడ్పడతాయి ఇవి పరంగా నిర్వహించేటువంటి అంటే తెలుగులో నిర్వహించేటువంటి సృష్టించేటువంటి సృజించుకునేటువంటి ప్రక్రియలు కనుక వీటిని సృజనాత్మక ప్రక్రియలు అని చెప్పని పిలుస్తారు అవి ఉన్నత తరగతులకు వచ్చేసరికి దాదాపుగా ఇరవై మూడు ప్రక్రియలని మనకు పరిచయం చేయడం అనేటువంటిది జరుగుతుంది కనుక విద్యార్థుల యొక్క రచనా నైపుణ్యానికి తోడ్పడేటువంటి ఈ ప్రక్రియల్ని నేర్చుకోవడం ద్వారా మనకు భాష పట్ల ఒక సమున్నతమైనటువంటి సాధికారత ఏర్పడుతుంది కాబట్టి ఈ సృజనాత్మక ప్రక్రియల్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం మరొక విషయం గమనించాలి ఈ సృజనాత్మక ప్రక్రియలని మనకు పదవ తరగతి తొమ్మిదవ తరగతిలో పేపర్ టూలో పది మార్కులకు గాను ఈ సృజనాత్మక అంశాలపైన ప్రశ్నలుగా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది మూడు ప్రశ్నలు ఇచ్చి రెండింటినీ రాయమని చెప్తారు ఒక్కొక్క దానికి ఐదేసి మార్కుల చొప్పున పది మార్కులకు గాను ఈ సృజనాత్మక ప్రక్రియలను ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది కనుక మీ పాఠ్యాంశాల వెనుక పరిచయమైనటువంటి సృజనాత్మక అంశాలను ఆధారం చేసుకొని ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ పాఠ్యాంశాలను దృష్టిలో పెట్టుకొని మన తరగతిలో వచ్చినటువంటి ఈ సృజనాత్మక ప్రక్రియలు ఏవో వాటిని ఒక్కొక్కటిగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం మరి ఈరోజు ఆ సృజనాత్మక ప్రక్రియల్లో భాగమైనటువంటి మొదటిది నినాదాలు సూక్తులు అనేటువంటి ఈ సృజనాత్మక ప్రక్రియ గురించి తెలుసుకుందాం మరి ఈ నినాదాలు అంటే ఏమిటి సూక్తులు అంటే ఏమిటి వాటి లక్షణాలు ఎలా ఉంటాయి ఎట్లా రూపొందించవచ్చు అనేటువంటి అంశాన్ని మనం పరిశీలిద్దాం చూడండి నినాదాలు వాటి యొక్క లక్షణాలు నినాదము అంటే ఏమిటి నినదించునదే నినాదం అంటే మనం ఉచ్చరించగానే ఆ వాక్యానికి వచ్చేటువంటి చివరి మాటని తిరిగి పునరుక్తితో మిగిలినటువంటి వాళ్ళు పలుకుతారు అలా నినదించేటువంటిదే నినాదం అని చెప్పి చెప్పవచ్చు అంటే ఇలా నినదించడానికి కొన్ని రకాలైనటువంటి వాక్యాలు ఉండాలి అప్పుడు మాత్రమే వాటిని అవి వినేటువంటి వాళ్ళలో ఉత్సాహాన్ని స్ఫూర్తిని నింపడం అనేటువంటి జరుగుతుంది ఆ వాక్యాలు సరాసరి శ్రోతల యొక్క గుండెల్లో గుచ్చుకోవడానికి వీలుంటుంది అట్లా నిర్వహించేటువంటి నిర్మించేటువంటి వాక్యాలనే నినాదాలు అని చెప్పి చెప్పవచ్చు అవి ఎలా ఉండాలి అనేటువంటి దాని మీద కొన్ని సూచనలు మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది అవి వాటి లక్షణాలుగా భావించండి ఇప్పుడు నినాదము అంటే ఎలా ఉండాలి రెండు సమాన భాగాలుగా ఉండాలి ఒక నినాదాన్ని చూపించేటువంటి వాక్యము ఎలా ఉండాలంటే రెండు సమాన భాగాలుగా ఉండాలి అంత్యప్రాసలతో కూడి ఉండాలి అంటే చివర ఒకే రకమైన శబ్దం వచ్చేలాగా ఉండాలి మూడవది సంక్షిప్త వాక్యాలుగా ఉండాలి సుదీర్ఘంగా ఉండకుండా సంక్షిప్తంగా చాలా నిడివి తక్కువగా ఉండేటువంటి అయితే సులభంగా పలకడానికి వీలుంటుంది అలాగే దీర్ఘరహిత క్లిష్టరహిత వాక్యాలుగా ఉండాలంటే చాలా కఠిన కాఠిన్యతతో కూడినటువంటివి కాకుండా చాలా ఇంత పొడుగ్గా ఉండేటువంటి వాక్యం కాకుండా ఉండాలి అది ఒక లక్షణం ఇక ఒకరు చెబుతుంటే మిగిలిన వారు పలికేలా ఉండాలి వాక్యం మనం నినదించేటువంటి వాడు చెప్పగానే మిగతా వాళ్ళు పలికేలాగా ఉండాలి సులభంగా అర్థమయ్యేలా ఉండాలి ఇతరులకు ఆ వాక్యం నినదించగానే అది అర్థమైపోవాలి అంత సులభంగా ఉండాలి అలాగే పలకడానికి వీలుగా ఉండాలి వాక్యం ఎట్లా ఉండాలంటే పలకడానికి వీలుగా ఉండాలి అలాగే కొంత క్లిష్టతరమైనటువంటి పదాలను ఉపయోగించడం వల్ల నినాదం ఎత్తుకోగానే మిగిలిన వాళ్ళు పలకడానికి ఇబ్బంది పడతారు కనుక ఇతరులు పలకడానికి వీలుగా ఉండాలి పునరుక్తమయ్యే పదం వాక్యాంతంలో ఉండాలి కొన్నిసార్లు ఒక వాక్యం చివర వచ్చేటువంటి పదం ఆ పదాన్ని మాత్రమే పలుకుతారు మిగతా వాళ్ళు కనుక ఆ పునరుక్తమయ్యేటువంటి పదం ఎప్పుడైనా వాక్యం చివరిలో ఉండాలి ఒక్కొక్కసారి ఆ వాక్యం చివరిలో ఉండేటువంటి పదాన్ని ముందు పలికి శ్రోతలు దాన్ని విని పలికేలాగా ముందు పలికి తర్వాత వాక్యం పలికేటువంటి విధానం కూడా ఉంటుంది ఇలా నినాదానికి ఉండేటువంటి లక్షణాలు దీనికి సంబంధించినటువంటి ఉదాహరణ మీరు గమనిస్తే తెలుస్తుంది ఒకసారి ఉదాహరణను పరిశీలించండి ప్రభుత్వ పాఠశాలలు ప్రగతికి నిలయాలు ఇది ఒక నినాదం మనము ముందుగా నినాదాలు ఎక్కడ ఉపయోగిస్తాం అంటే ఉత్సవాలు ఊరేగింపులు నిరసన ర్యాలీలు తర్వాత ఇంకా ధర్నాలు పికెటింగులు మొదలైనటువంటి సందర్భంలో ఈ నినాదాలని మనం ఉపయోగించడం అనేటువంటి జరుగుతుంది పెద్ద పెద్ద ర్యాలీలు తీసినప్పుడు లేదా ఏదైనా ధర్నాలు నిర్వహించినప్పుడు ఒక ప్రభుత్వ కార్యాలయాల ముందు కావచ్చు లేదా వేరే ఇంకా ఇతరత్ర అట్లాంటి సందర్భంలో మనం ఈ నినాదాలు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది మీరు స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి ప్రభాత బేరి నిర్వహించినప్పుడు పిల్లలు నిరదిస్తూ వెళ్తూ ఉంటారు మీకు తెలుసు అట్లా నినదించేటప్పుడు ఒకరు చెబుతూ ఉంటే మిగిలినటువంటి వాళ్ళు పలుకుతూ ఉంటారు అలా పలికేటప్పుడు రెండు వాక్యాలు సమప్రాధాన్యత కలిగినటువంటి లేదా సమాన భాగాలై ఉండాలి వాక్యం రెండు కూడా ప్రభుత్వ పాఠశాలలు ప్రగతికి నిలయాలు ప్రభుత్వ పాఠశాలలు అని నినదించేవాడు అనగానే పలికేటువంటి వాళ్ళు ప్రగతికి నిలయాలు అంటారు ఇప్పుడు రెండు చివర శబ్దం ఒకే రకంగా ఉంది పాఠశాలలు నిలయాలు రెండు ఇంచుమించుగా సమాన భాగాలుగా ఉన్నాయి అట్లాగే పెళ్ళికి తొందర చదువుకో ముందర బాల్య వివాహాలకు నిషేధించాలి అని చెప్పి ఒక ర్యాలీ తీస్తున్నాం అనుకోండి అప్పుడు ఒక నినాదము పలకండి అంటే పెళ్ళికి ఎందుకు తొందర అంటే చిన్నప్పుడు పెళ్లి చేయడం ఎందుకు చదువుకో ముందర తొందర ముందర ఇలా రిథమిక్గా ఉంటుంది నినాదం అట్లాగే తుమ్మితే తువ్వాలు చుట్టుకో మందిలో మాస్క్ పెట్టుకో ఇటీవల వచ్చినటువంటి కరోనా నేపథ్యంలో ఆ కరోనా నిర్మూలనకి సంబంధించి కొన్ని నినాదాలు రాయండి అని చెప్పి రేపు పరీక్షలు అడగచ్చు అప్పుడు తువ్వ తుమ్మితే తువ్వాలు చుట్టుకో మందిలో మాస్క్ పెట్టుకో అన్నాడు చుట్టుకో పెట్టుకో ఇది లయాత్మకంగా చివర అంత్యప్రాసలతో కూడి ఉన్నటువంటి ఒక ఉదాహరణ అట్లాగే మాస్క్ను ధరించుదాం కరోనాను తరుగుదాం పలకడానికి వీలుగా ఉండేటువంటివి మాస్క్ను ధరించుదాం అనగానే కరోనాను తరుగుదాం అని చెప్పి సులువైనటువంటి భాషలో ఇతరులకు అర్థమయ్యేటువంటి విధంగా వాక్యాన్ని రూపొందించడం అలాగే దీర్ఘరహితంగా ఉండాలి అని అనుకున్నాం ఉండాలి ఉండాలనుకున్నాం అంటే కష్టంగా ఉండకూడదు చాలా పొడుగ్గా ఉండకూడదు దానికి ఉదాహరణ ఇది పొడుగ్గా ఉంది పలకడానికి కొంచెం కఠినత ఉంది చూడండి కరోనాపై అపోహలు వీడండి శాస్త్రీయతతో అడ్డుకట్ట వేయండి అన్నప్పుడు కొంచెం నిడివి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇట్లాంటి సుదీర్ఘమైనటువంటి వాక్యాలను నినాదాలుగా రూపొందించకుండా ఉంటే మంచిది అలాగే అమరవీరులకు జోహార్లు ఇప్పుడు చూడండి పునరుక్తమయ్యేటువంటి పదం ఏమిటిలా జోహార్లు అమరవీరులకు జోహార్లు అని మిగతా వాళ్ళు అంటారు అట్లా పునరుక్తమయ్యే పదం చివరిగా ఉంటుంది అలాగే వర్ధిల్లాలి అని చివరికి భారతీయ సంస్కృతి వర్ధిల్లాలి అన్నమనుకోండి అప్పుడు వర్ధిల్లాలి అనేటువంటి పునరుక్తమయ్యే పదం మిగతా వాళ్ళు దాన్ని పునశ్చరణ మళ్ళీ తిరిగి పునరుక్తం చేస్తారు అట్లా ఆ పదాన్ని ముందుగా చెప్పి నిన నినదించేటువంటి వాడు వర్ధిల్లాలి భారతీయ సంస్కృతి వర్ధిల్లాలి అని వాళ్ళు అంటారు అట్లాగే భారత్ మాతాకి జై అన్నప్పుడు జై అని అమర్ హయ్ అని ఇప్పుడు జయ ప్రొఫెసర్ జయశంకర్ సార్ అమర్ హయ్ అని అనడం అనేటువంటి ఈ పదాలు పునరుక్తమయ్యేటువంటి పదాలు చివర చేరుతాయి ఇట్లా నిర్మించేటువంటి వాక్యాలనే నినాదాలు అని చెప్పి పిలుస్తారు ఈ నినాదము ప్రజల గుండెల్లో సూటిగా గుచ్చుకునేలాగా అది ఉత్సాహాన్ని స్ఫూర్తిని నింపేలాగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఇకపోతే సూక్తులు సూక్తి అంటే ఏమిటి సూక్తి అంటే సంస్కృతం అనుసరించి సూక్తి అంటే మంచి మాట సు ప్లస్ ఉక్తి సూక్తి సు అంటే మంచి ఉక్తి అంటే మాట మంచి మాట అని అర్థం ఈ మంచి మాట ఎలా ఉండాలి ఈ సూక్తులకు ఉండేటువంటి లక్షణాలు ఏమిటి అన్నప్పుడు ఇవి ఏకవాక్య రూపంలో ఉండాలి అంటే ఒకే వాక్యంలో ఉండాలి సుదీర్ఘంగా పెద్దగా కాకుండా ఒక వాక్యంలో ఉండాలి రెండు మూడు వాక్యాలను కలిపి మహావాక్యంగా కానీ లేదా సంశ్లిష్ట సంయుక్త వాక్యాల రూపంలో కానీ ఉండడానికి వీలు లేదు ఒక వాక్యంలో మాత్రమే ఉండాలి అలాగే ఉపదేశాత్మకంగా ఉండాలి అంటే ఇతరులకు ఉపదేశించేలాగా ఉండాలి బోధించేలాగా ఉండాలి అనిపించాలి అలాగే ఆలోచ ఆలోచనాత్మకంగా ఉండాలి ఆ వాక్యం చదివిన తర్వాత అది ఆలోచి ఆలోచనాత్మకమై ఉండాలి అంటే దాని అంతరార్థాన్ని గ్రహించి మనం నడుచుకునే విధంగా అది ఆలోచించేలాగా ఉండాలి అలాగే సూచనాత్మకంగా ఉండాలి అంటే ఇతరులకు సూచించేలాగా ఉండాలి మనం ఇతరులకు చెబుతున్నట్లుగా ఉండాలి అలాగే ఆచరణాత్మకంగా ఉండాలి ఇంకొక లక్షణం ఏమిటి అంటే ఈ సూక్తికి ఆచరణాత్మకంగా ఉండాలి అంటే అది ఆచరించదగినటువంటిదై ఉండాలి ఆచరిస్తే దాని ఫలితం సమున్నతంగా ఉంటుంది అనేటువంటి విధంగా ఆ వాక్యం ఉండాలి అలాగే ఇతరులకు ఇతరులకు చెబుతున్నట్లుగా ఉండాలి అంటే మనం ఇందాక సూచనాత్మకంగా ఒక రకంగా అంటే ఇతరులకు మనం చెప్తున్నట్లుగా ఉండాలి ఇతరులను ఆదేశిస్తున్నట్లుగా కాకుండా ఇతరులను ఇతరులకు మనం బోధిస్తున్నట్లుగా చెబుతున్నట్లుగా మామూలుగా మనం ఇతరులతో చెబుతున్నట్లుగా ఉండాలి అట్లా ఉండేటువంటి లక్షణాలు కలిగినటువంటి మాటలని మనం సూక్తులు అని చెప్పని చెప్పవచ్చు ఇప్పుడు వీటి ఉదాహరణ పరిశీలించాలి సూక్తులకు ఉదాహరణ మొదట తల్లిదండ్రులను గౌరవించవలను ఇది ఏకవాక్యంలోనే ఉంది తల్లిదండ్రులను గౌరవించవలను ఆరోగ్యమే మహాభాగ్యం ఇది కూడా ఏకవాక్యంలో ఉంది బాల్యంలో వివాహం బతుకు భారం కాగలదు ఇప్పుడు మనం పెళ్ళికెందుకు తొందర చదువుకోముందరా అని చెప్పే నినాదాన్ని సూక్తిగా మారిస్తే బాల్యంలో వివాహం బతుకు భారం కాగలదు అని ఏకవాక్యంలో అది ఒక సూచనాప్రాయంగా మనం ఇతరులకు బోధిస్తున్నట్లుగా ఉంది ఇట్లా ఉండే దాన్ని సూక్తి అంటాం పర్యావరణ పరిరక్షణే ప్రగతికి మూలం మీరు నినాదంగా రాస్తే పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని చెప్పినట్టుంటారు మరి అట్లా ఒక నినాదాన్ని సూక్తిగా మలుచుకునేటప్పుడు నినాదం అంటేనేమో ఇందాక చెప్పినట్టుగా అది లయాత్మకమై ఉంటుంది తర్వాత అంత్యప్రాసలతో కూడి ఉంటుంది సమభాగాలుగా ఉంటుంది కదా కానీ ఇక్కడికి వచ్చేసరికి దాన్ని ఏకవాక్యంగా చేయడం అనేటువంటిది కనిపిస్తుంది పర్యావరణ పరిరక్షణే ప్రగతికి మూలం తర్వాత మానవత్వమే మనిషిని ఉన్నతుడిని చేస్తుంది ఇది సూచిత వాక్యం ఇట్లా సూచించేటువంటి దాన్ని సూక్తి అంటాం అంటే మనిషి మానవత్వంతో మెదులుకోవాలి అనేటువంటి ఆలోచన ఈ వాక్యం కలిగిస్తుంది కాబట్టి ఆలోచనాత్మకమైనటువంటిది ఉండాలి అని అందుకే మనం అనుకున్నాం అట్లాగే భుజబలంతో గెలవలేనిది బుద్ధి బలంతో గెలవవచ్చు ఇది కూడా సూచన తెలియజేస్తున్నాను అంటే మనం భుజబలంతో గెలవలేనటువంటిది మన శారీరక బలంతో గెలవలేనటువంటిది బుద్ధి బలంతో గెలవచ్చు అని చెప్పని చెప్పడం అలాగే సరిగ్గా మాట్లాడే ముందు సరిగ్గా వినడం నేర్చుకో అని చెప్పి ప్రబోధించడం ఉపదేశాత్మకంగా ఉండడం అంటే ఇతరులకు ఉపదేశించినట్లుగా ఉండడం సరిగ్గా మాట్లాడే ముందు సరిగ్గా వినడం నేర్చుకోవాలి సరిగ్గా వినకపోతే సరిగ్గా మాట్లాడలేరు అని చెప్పి అని చెప్పి ఇట్లా ఉపదేశాత్మకమై ఆలోచనాత్మకమై ఇతరులకు సూచించేటువంటి విధంగా ఆదర్శమైనటువంటి వాక్యాలన్నీ కూడా సూక్తులుగా మనం పరిగణించడానికి వీలుంటుంది కాబట్టి మీరు ఈ నినాదాలని సూక్తులకు ఉన్నటువంటి తేడాను గమనించి మీరు నినాదాలని సూక్తులుగా మార్చుకోవడం సూక్తులని నినాదాలుగా మార్చుకునే విధంగా నేర్చుకొని ఈ నినాదాలు సూక్తులు రాయండి అని చెప్పిన ఏదేని ఒక అంశం ఇచ్చి దాని మీద కొన్ని సూక్తులు నినాదాలు రాయండి అని చెప్పి అడగవచ్చు లేదా నినాదాలు మాత్రమే రాయండి అని కూడా అడగవచ్చు కాబట్టి సమకాలీనమైనటువంటి సమస్యలను తీసుకోవచ్చు లేదా పాఠ్యాంశాన్ని ఆధారం చేసుకొని చేయవచ్చు ఉదాహరణకు దానశీలం పాఠం తీసుకున్నారనుకోండి దానం చేయాలి లేదా దానం మంచి గుణం అని తెలియజేసే విధంగా ఒక ఐదు నినాదాలు రాయండి అని చెప్పి అడగవచ్చు లేదు మనకు తెలుగు భాష ఉందనుకోండి ఎవరి భాష వాళ్ళకు వినసొంపు అనేటువంటి పాఠ్యాంశం చదువుకున్నాం కదా అట్లాగే భాషను పెంపొందించుకోవాలి భాషను కాపాడుకోవాలి తెలుగు తెలుగు భాష యొక్క మాధుర్యానికి సంబంధించి ఒక ఐదు నినాదాలు రాయండి అని అడగచ్చు కాబట్టి పాఠ్యాంశం యొక్క నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అడగచ్చు లేదా ఇతరమైనటువంటి సామాజిక అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని నినాదాలు సూక్తులు అడగడానికి వీలుంటుంది కాబట్టి ఆ మేరకు మీరు చదువుకొని మరి పరీక్షలో ఈ నినాదాలు సూక్తులకు సంబంధించినటువంటి అంశాన్ని రాయడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం అంతవరకు సెలవు నమస్కారం